దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది దీంతో రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తధ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించిన బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణలో బీఆర్ఎస్ దే గెలుపని పలు సర్వేలు సెఫాలజిస్టులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో మిగతా రాష్ట్రాలపై ఆ పార్టీ దృష్టి సారించింది ముఖ్యంగా మధ్యప్రదేశ్లో అధికార పీఠాన్ని కాపాడుకుంటేనే ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు కమలం పార్టీ పడరాని పాటలు పడుతున్నది ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూలంగా సర్వే ఫలితాలు వస్తున్న తిమ్మిని బొమ్మి చేసి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది ఇటీవల కర్ణాటకలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఏకంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా రంగంలోకి దిగారు అందులో భాగంగానే రాయ్పూర్లో పార్టీ ముఖ్యులు సంఘ్ పరివార్ నేతలతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారని తెలిసింది ఈ సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు కులాల వారీగా సమావేశాలు విందులు ఏర్పాటు చేసి ఆయా వర్గాలు ఏం ఆశిస్తున్నాయో తెలుసుకోవాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆయా వర్గాలు ఆశించిన మేరకు త్వరలో జరగబోయే బహిరంగ సభల్లో ప్రధాని మోదీ వరాలు జల్లు కురిపిస్తారని ఆయన చెప్పినట్లుగా తెలుస్తున్నది పరివర్తన్ సభలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమిత్ షా ఛత్తీస్గఢ్ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను స్వయంగా తానే తీసుకుంటానని నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది రైతుల సమస్యలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు మరోవైపు సంఘ్ పరివార్ బీజేపీ నేతల మధ్య సమన్వయం గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది కాగా పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే ఎలాంటి వ్యూహం రచించాలనే అంశం కూడా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం